हाई फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स इकड़ा चाल जाग्रत आलोची एंकंटे मे 31वा तारीख। सो मे 31वा तारीखन आंध्र प्रदेश प्रभुत्वम अन्नी प्रभुत्व कार्यालयालो अधिकारुलकु चाला स्पष्टंगा मुख्यमंत्री गारु चाला सीरियस चेप्पारु 31వ తారీఖు సాయంత్రం కల్లా ప్రతి ఒక్కరూ ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను మరి మీరు పంపించినట్లయితే దీన్ని సాయంత్రం అనౌన్స్ చేయొచ్చును, లేదు అనుకుంటే మరి జూలై 8వ తారీఖున క్యాలెండర్ రావడానికి అయితే మంచి అవకాశం. నేను ఆల్రెడీ నేను చెప్పాను, ఖచ్చితంగా జూలై 8వ తారీఖున ఆయన పుట్టినరోజు కనుక దానికి కొంతమంది ఆ నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా క్యాలెండర్ రావటం మనకు ముఖ్యం, మన ఎగ్జామ్స్ రాయటం ముఖ్యం, మన ప్రిపరేషన్ మనకు ముఖ్యం, ఓకేనా? సో అది మాత్రం అందుకే కొంతమంది నాకు సలహాలు కూడా ఇచ్చి అన్నా కామెంట్ సెక్షన్ మీరు క్లోజ్ చేసేయండి అన్నా అన్నారు. ఒక రకంగా కామెంట్ సెక్షన్ క్లోజ్ చేయడానికి బాధే, కానీ వారు రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను క్లోజ్ చేశాను. ఒకవేళ కామెంట్ చేయాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక సబ్జెక్ట్కి సంబంధించి నేను పెట్టాను హిస్టరీ, తర్వాత పాలిటీ గురించి నేను పెడతాను. సో ఈ దీనిలో కూడా కామెంట్ సెక్షన్ క్లోజ్ చేస్తున్నాను. ఏ శాఖ అన్నా మీరు తమరేల్లో ఒక శాఖ నుంచి పోస్టులు కీలకం, చాలా కీలకం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఏ ఉద్యోగాలు ఏంటి ఈ కథ అంత అంటే బాగా గుర్తుపెట్టుకోండి, విద్యాశాఖ. ఏ శాఖ? విద్యాశాఖ. ఓకే, విద్యాశాఖ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ ఈ విద్యాశాఖలో కీలకమైనటువంటి పోస్టులు ఇప్పుడు 13 జిల్లాలకు సంబంధించి డిఎస్సి కొరకు ఎదురు చూస్తున్నారు కదా చాలామంది, చాలామంది ఉన్నారు. సో ఈ అన్న చెప్పాడంటే ఫైనల్గానే గుర్తుపెట్టుకోండి, చాలా అంతే, ఇంకా ఇంకేం లేదు వచ్చేసింది అని గుర్తుపెట్టుకోండి. సో డిఎస్సికి సంబంధించి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇప్పుడు విద్యాశాఖ కీలకం అనా మిగతాయి అన్నీ ఆల్మోస్ట్ ఒక్కొక్కటి కూడా కదులుతుంది, పావులు కదులుతున్నాయి, రంగం కదులుతుంది, శాఖలు కదులుతున్నాయి, ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వానికి ఇవ్వవలసినటువంటి సమయం దగ్గర పడింది. అందుకనే ఇక్కడ విద్యాశాఖలో ఖాళీలు కూడా చాలా స్పష్టంగా మీరు ఆదిమూలపు సురేష్ గారు ఇచ్చినటువంటి గతంలోని మీరు చూడండి, ఆయన చాలాసార్లు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో విద్యాశాఖ కీలకంగా ఉంది. ఇప్పుడు పోస్టులు ఇక్కడ మనం చూస్తే ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయంటే స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి కదా. సో సోషల్ స్కూల్ అసిస్టెంట్లు అనమాట, ఎస్ఏ అంటాం, నేను బ్రాకెట్ పెట్టాగా లేదంటే ఎస్ఏలు అంటే స్కూల్ అసిస్టెంట్లు. తర్వాత రెండవదిగాను ఎస్జిటి, స్కూల్ సెకండరీ గ్రేడర్ టీచర్ అనమాట. సో ఇక్కడ ఎస్జిటీలు. నెక్స్ట్ పండితులు, ఇది పండితులు, తెలుగు పండితులు, హిందీ పండితులు ఉన్నాయి కదా మనకి, పండితులు లాంగ్వేజ్. సో పండితులు పండితులు సో పండితులు అలాగే వ్యాయామ ఉపాధ్యాయులు అంటాం, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అనమాట. వ్యాయామ సో మరి పోస్టులు ఎక్కువ ఏది ఉన్నాయన్నా అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, డిఎస్సి సంవత్సరం జరగటం కష్టం. ఓకే, అర్థమైందా? కష్టం ఎందుకన్నానా అంటే మీకు టెట్ ఎట్టకుండా డిఎస్సి ఎక్కడ జరుగుద్ది? సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, టెట్ జరగడానికి అయితే ఛాన్స్ ఉంది. సో టెట్ ఏమన్నా ఈ జూలైలో ఆగస్టులో సెప్టెంబర్లో జరుగుద్దా? సో అది ప్రభుత్వం నుంచి వెలువడేంత వరకు కూడా వెయిట్ చేయవలసినటువంటి పరిణామమే. దాంట్లో మీరు ఎగ్జామ్ ఈ రోజు అన్నది ప్రిపేర్ అవ్వాలి. నాకు ఎగ్జామ్ రేపే, నేను రేపు ఎగ్జామ్ రాస్తున్నా అన్నది దృష్టిలో. కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే ఎలా ఉంటుందంటే రేపు ఎగ్జామ్ పెట్టినా నేను రాయగలగాలి. రేపు ఎగ్జామ్ అంటే కనుక మనం సిద్ధపడి ఉండాలి, అంతేగాని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చూద్దాంలే అలాంటివి లేదు, వదిలేండి. ఓకేనా? సో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లు లో అంటే తక్కువగా ఉన్నాయి, ఎస్జిటీలు టాపు. ఓకే, నెక్స్ట్ వ్యాయామ ఉపాధ్యాయులు టాపు, హైలీ ఎక్కువగా ఉన్న పోస్టులు ఇవి, ఇవి హైలీగా ఉన్నాయి. నెక్స్ట్ పండితులు, ఇది పండితులు కూడా మనకు ఉన్నాయి, హిందీ ఉన్నాయి, రెండోది తెలుగు పండితులు కూడా ఉన్నాయి. ఇంకొక నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వానికి, మన ఛానల్ నుంచి ప్రభుత్వానికి ఇంకో రిక్వెస్ట్, ఎక్కడైతే కనుక ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ మరి వారు గౌరవప్రదమైనటువంటి ఆ వృత్తిని మరి వీరు తొలనడుతున్నారు దారుణంగా. ఎలాగా? ఇప్పుడు
కోచింగ్ సెంటర్స్ లో, ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ లో దారుణంగా వెళ్ళిపోతున్నారు ఎక్కడికి, చాలా చోట్ల. ఓకేనా? వీరేమో పిల్లల్ని ఏం చేస్తున్నారు, స్కూల్లో చెప్పవలసింది వదిలేశారు. మరి అక్కడ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు ఉంటారు, ఎంఈఓ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు ఉంటారు, అలాగే స్కూల్స్లో ఉన్నటువంటి ఎవరో హెడ్ మాస్టర్, వీరందరూ ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వం వారి మీద ఖచ్చితంగాను అంటే డిఈఓ ఎంఈఓ రెండోదిగా స్కూల్లో ఉన్నటువంటి వీరు తగిన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇంత కష్టపడుతూ నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యి కూడా మరి ఉద్యోగానికి కొంతకాలం సెలవులు పెట్టేసి ఏదో లీవ్లు పెట్టేసి ఇష్టం వచ్చినట్లు బయటకు వెళ్ళి విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది, సో వెళ్ళమని చెప్పిందా? ఒక్కటి ఆలోచించండి. మనకి చాలా స్పష్టంగా కూడాను అక్కడ సెక్షన్ 28 అనుకుంటే బహుశా గుర్తున్నంత వరకు 28-29లో కూడా ఉపాధ్యాయులు ఎక్కడ ప్రైవేట్ ట్యూషన్లోనూ ప్రైవేట్గా చెప్పకూడదు, ప్రైవేట్లు అసలు చెప్పకూడదు అని ఉంటుంది. వీడు వెళ్తున్నారు ఎంత గౌరవప్రదమైనటువంటిది. ఎందుకంటే ఒక్కోసారి నేను చూస్తూ ఉంటాను చాలా బాధాకరం, అంటే స్కూల్లో వాళ్ళని అలా వదిలేసి వచ్చేయటం, ఇలాగే పెట్టేసి ఇష్టం వచ్చినట్లు వెళ్తున్నారు చాలా మంది ఉన్నారు. ఓకేనా? ప్రభుత్వం వారిని కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఫర్ మంత్ వచ్చేప్పటికీ మంచి శాలరీ తీసుకుంటున్నారు, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎంత కష్టపడుతున్నాం, ఎంత కష్టపడి చదువుతున్నాం అది ఆలోచించండి. ఓకేనా? సో విద్యాశాఖ నుంచి అయితే కనుక కీలకంగానో రాబోతుంది, చక్కగా మీరు అనౌన్స్ చేస్తున్నారు, మీరు రేపు మేబీ ఈరోజు రాత్రికే అన్ని రకాల పోస్టులు కూడా మీకు అనౌన్స్ చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నా. దయచేసి ప్రతి ఒక్కరు మీరు చూడండి. అలాగే కామెంట్ సెక్షన్ కొంతమంది వల్గర్గా దారుణంగా పెడుతున్నారు కాబట్టి చాలామంది రిక్వెస్ట్ చేసి కామెంట్ సెక్షన్ ఆపేయనన్నా పర్వాలేదు, మేము లైక్ చేస్తాం అదే కామెంట్ అనుకున్నాం, నాకు హ్యాపీ, ఇబ్బంది లేదు. ఒకటే, మీ కొరకు చక్కగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం, మనం మారాలి 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండడం కొరకే చక్కగా నేను ఇన్ఫర్మేషన్స్ని అలాగే మీకు అర్థమయ్యేటట్లుగా మీ కొరకు అన్ని వర్డ్ని ఉపయోగించి కూడా నేను చక్కగా మీకు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.